అలాగే నాన్న. అలాగే అన్నయ్య. ఓ థ్యాంక్స్ అమ్మా, చూసుకోలేదు. అలాగేనమ్మా, ఇవాళ డబుల్ కోట లాగిస్తాను. సరేనా? మూర్తి నువ్వా? ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? నేను రావడం మాట సరే గాని గురు, చిలకలు మాట్లాడడం ఎరుగుదును, కానీ నిన్ను అది దాని నువ్వు ఇన్ని వరుసలతో పిలుచుకుంటున్నారేంటి? అదే అన్నీ ఉన్నా నాన్న వాళ్ళు ఎవరు లేనివాడిని కదరా, అందుకే దాన్ని అన్ని వరుసలతో పిలుచుకుంటూ ఆ లోటు తీర్చుకుంటున్నాను. మరీ అంత సెంటిమెంటల్ అయిపోకు, ప్రోగ్రామ్ ఏంటి చెప్పు. రేపు ప్రసాద్ లో కీరవాణి గారి రికార్డింగ్, 7:00 కాల్ షీట్. అలాగే నువ్వు వెళ్ళరా. తప్పు, అలా అనకూడదు. టేక్ చేద్దాం అండి. అలాగే ఎంఆర్సి అండ్ మెలోడీ కంబైన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1, సాంగ్ నెంబర్ 1. Take 1, rolling. God bless. Start. Ready, sir? 1, 2, 1, 2, 1. ఏ మురళి, వాట్ హ్యాపెండ్? నోట్స్ చూసావా? ఇస్తున్నావా? సారీ సార్. జమని సార్, కారస్ లో శాలిని ఉందా ఈరోజు? ఉంది సార్. అది అలా చెప్పు. యా మూర్తి సార్, నీకెన్నిసార్లు చెప్పాను మురళి సోలో వైలిన్ వాయించడానికి వచ్చినప్పుడు శాలిని తీసుకురావద్దని. వాయిస్ బాగుంటుంది కదా అని. వాయిస్ బాగానే ఉంటుందిలే, కానీ వాళ్ళు మనకు సాంగ్ అవ్వాలి కదా. సైలెన్స్. జమని సార్, మురళి పొజిషన్ మార్చి సీట్ కొంచెం అటువైపు తిప్పు. సార్, నో నీడ్ సార్, ఈసారి కరెక్ట్ గా వాయిస్తాను. నీ టాలెంట్ మీద నమ్మకం లేక కాదయ్యా, కానీ నీ చూపులు కోరస్ రూమ్ వైపు పెడుతుంటే నీ వైరం నీ మాట వినదు నాకు తెలుసుగా. ఏం చూస్తావు జమని, వెళ్ళు చైర్ పొజిషన్ మార్చు. రెడీ, రోలింగ్, టేక్ టూ. 1, 2, 1, 2, 1. హెచ్ఎం కు చెప్పినాను వారం రోజులు సస్పెండ్ చేయటం. మురళి? Yes, the same old మురళి. ఇప్పుడు ఏం చేస్తున్నావు మురళి? జీజే కోసం పీజే అలాగ పెట్టాను. జీజే కోసం అంటే? జీ అంటే గవర్నమెంట్, జీ అంటే జాబ్. అది ఎలాగో మనం ఒంటికి పడదని అర్థమై అప్పటి నుంచి ద్వారం వెంకటస్వామి నాయుడు గారిని రీప్లేస్ చేసే ప్రయత్నంలో పడ్డాను. ఆయన ఫేమస్ బయలిస్ట్ కదా. ఆయన ఒకప్పుడు ఫేమస్, ప్రస్తుతం మనం. సినిమా రికార్డింగ్స్ దగ్గర నుంచి ఏ ఇంపార్టెంట్ మ్యూజిక్ ప్రోగ్రామ్ అయినా మనం లేనిదే జరగదు. అప్పుడప్పుడు ఫారెన్ ట్రిప్స్, అది మన కథ. నీ కథ ఏంటి, నువ్వేం చేస్తున్నావు? జీజీ కోసం కాదు గానీ పీజీ మాత్రం పూర్తి చేశాను. ప్రస్తుతం కంప్యూటర్స్ చేస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ మహా. పాప అనవసరంగా ఫోటో స్టూడియో అని తిట్టాను, వెంటనే వెళ్ళి వాడికి థ్యాంక్స్ చెప్పాలి. అదేంటి? వాడే గనక కవర్లు మార్చుండకపోతే ఈ చిన్ననాటి స్నేహితురాలని కలుసుకోగలిగేవాడినా. థ్యాంక్స్ మహా, రియల్లీ నైస్ మీటింగ్ యూ, బాయ్. ఓకే మహా, ఈ కవర్ లో ఫోటోలు చూసావా? చూశాను. పేరు శాలిని, ఎలా ఉంది? పేరులాగే మనిషి కూడా చాలా అందంగా ఉంది. ఆ అందాన్ని నేను ప్రేమిస్తున్నాను. కంగ్రాట్స్. ఏం కంగ్రాట్స్ నా మొహం, నేను మాత్రమే ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి సైడ్ నుంచి రెస్పాన్స్ నిల్లు. వన్ సైడ్ లవ్, కానీ వదలను, ఎలాగోలా సాధించేస్తాను. మహా, నీ కవర్ లో ఫోటోలు కూడా నేను చూశాను. హీఈస్ యువర్ మ్యాన్, ఆమ్ ఐ రైట్? అబ్బో ఎంత సిగ్గు. పేరేంటి? చాలా బాగుంది, హీ లుక్స్ వెరీ హ్యాండ్సమ్. మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా. ఆల్ ద బెస్ట్. మహా, ఇదేంటిది కాళ్ళకి పెట్టాల్సిన పట్టి గ్లాస్ కేస్ లో పెట్టారు? ఐడియా ఎవరిది? మీదానే బాయ్ ఫ్రెండా? ఎవరిదైతే సింప్లీ సూపర్. వస్తాను.
హాయ్ మహా. హాయ్ మురళి. ఏంటి మహా ఇది, మనం ఇలా సడన్ సడన్ గా కలిసేసుకుంటున్నాం? ఏంటి ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావు? ఓహో, నీ బాయ్ ఫ్రెండ్ కోసమా? ఫేస్ ఏంటి అలా డల్లు కొడుతుంది? చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నావా మహా? సరే, టెల్ యూ సంథింగ్, ఈ వెయిట్ చేయటంలో ఎంత విసుకుంటుందో అంత థ్రిల్ కూడా ఉంటుంది. ఐ కరెక్ట్? వచ్చేస్తాళ్లే. ప్రేమించే వాళ్ళకి చాలా ఓపిక కావాలి మహా. నన్ను చూడు, గత గంటన్నం నుంచి శాలిని కోసం పట్టువదలని విక్రమార్కుల్లాగా వెతికించోడు వెతకుండా వెతుకుతూనే ఉన్నాను. అమ్మో, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వెళ్ళొస్తాను, బాయ్. ఏయ్ మహా, నెక్స్ట్ టైం మనం కలిసిన వాడు మధు, నాకు తప్పకుండా పరిచయం చేయాలి. ఓకే ఓకే. పది మందిలో ఒకదానిగా కోరస్ గ్రూప్ లో ఉన్న నేను ఓ పెద్ద సింగర్ ని కావాలి. నా పాటలు వీడియో ఆల్బమ్స్ గా రావాలి. అలీషా చినాయ్, శ్వేతా శెట్టి, రాగేశ్వరి లాగా వరల్డ్ వైడ్ గా పాపులర్ కావాలి. అదే నా జీవితాశయం. కానీ మురళి అనే వ్యక్తి ప్రేమ ప్రేమ అంటూ నా వెంట పడుతున్నాడు. అనుక్షణం నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. అతని చర్యలకు నేను చలించకుండా నా గోల్ రీచ్ అయ్యే మనోస్థైర్యాన్ని నాకు ప్రసాదించు స్వామి. ప్రేమ అనేది జీవితనామని నడిపించే తిట్టే గాని అడ్డు కాదు, గొడ్డుకు కూడా కావాల్సింది ప్రేమేనమ్మా. నడిపించునావా నడి సంద్రమున దేవా అని ప్రార్థిస్తే ప్రేమతో కాపాడేది ఆ యేసు ప్రభువేనమ్మా. ప్రేమే దైవం, దైవమే ప్రేమ. అటువంటి ప్రేమ నిన్ను కోరి వస్తానంటే కాదనక బిడ్డ. నువ్వు అసలు మనిషివేనా? పవిత్రమైన దేవాలయంలో కూడా నీ పైచాన్ని ప్రదర్శిస్తావా? సిగ్గులేదు? నేనేం చేశానని సిగ్గుపడాలి చాలని? పవిత్రమైన ప్రేమని ఇలాంటి పవిత్రమైన ప్లేస్ లో తెలియజేయడం మంచిదని అలా చేశాను. ఇందులో తప్పే ఉంది? చూడు, ఇప్పటికే నీకు లక్ష సార్లు చెప్పాను పెళ్లికి ముందు ప్రేమ మీద నాకు నమ్మకం లేదని. అది పొరపాటు అభిప్రాయం, నేను నీకు చాలా సార్లు చెప్పాను. పెళ్లికి ముందు ప్రేమించుకోవటం వల్ల ఒకళ్ళొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఏ అపార్థాలు లేకుండా హాయిగా కాపురాలు చేయగలుగుతారు. బుల్షిట్! నీలాంటి రోడ్ సైడ్ రోమియోల్ని, సినిమా హాల్ లవర్స్ ని, ఇందిరా పార్క్ పెయిర్స్ ని, నెక్లెస్ రోడ్ జెంటల్ని నా కెరీర్ లో ఇంత మందిని చూశాను. అందులో 90% ప్రేమలు అర్ధాంతరంగా ఎండ్ అయ్యాయి. నీలాంటి వాళ్ళ తీయటి మాటలు విని కాలు జారి కడుపు తెచ్చుకోవడానికి ఐఎమ్ నాట్ ఎన్ ఇన్నోసెంట్ గర్ల్. అయినా నా మీద నీ ప్రేమకు పునాది ఏంటి? నా అందమేగా, ఈ శరీరమేగా, జస్ట్ 5 నిమిషాల సుఖం కోసమేగా నీ నటనకు ప్రేమ అనే పెయింటింగ్? నీ డ్రామాలు నా దగ్గర కాదు, ఇంకెక్కడైనా ట్రై చేయి. గుడ్ బై. ఒక్క నిమిషం. ప్రేమ గురించి ఎన్నో డెఫినేషన్ విన్నాను కదా, నాకు తెలియని ఒక కొత్త అర్థం చెప్పినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇన్నాళ్ళు నీ వెంట పడి పడి నేను సంపాదించుకున్న సర్టిఫికేట్ వాల్యూ ఏంటో ఇప్పుడు నాకు బాగా తెలిసింది. థ్యాంక్ యూ, ఐ డిజర్వ్ ఇట్. ఇప్పటికైనా రియలైజ్ అయ్యా, చాలా సంతోషం. ఆగు శాలిని, నా ఆఖరి మాట కూడా విని వెళ్ళు. ఇవాళ నుంచి నీ వెంట పడను. ఇన్నాళ్ళు నీ నేల తిరిగిన నేను ఇక నుంచి నీకు కనపడను. ఇట్స్ అ ప్రామిస్. థ్యాంక్ యూ. Thank you so much. One more thing. మనిషి బ్రతకడానికి గుండె ఎంత అవసరం, ఆ గుండె కొట్టుకోవడానికి ప్రేమ కూడా అంతే అవసరం నమ్మిన వాడిని. దగ్గర లేనితనాన్ని గుర్తు చేసే విరహంలోనే నిజమైన ప్రేమ మొదలవుతుంది. నువ్వు అసలు లేదంటున్న ప్రేమ నీలో పుడుతుంది. నువ్వు నాటకం అంటున్న అదే ప్రేమ నిన్ను నాదాకా రప్పిస్తుంది, నీ మనసు స్పందిస్తుంది. ఇది నీ మీదో నా మీదో ఉన్న నమ్మకం కాదు, ప్రేమ మీద నాకు. ఈసారి మనం కలుసుకోవటం అంటే జరిగితే మొదటడుగు నీదే అవుతుంది.